పార్లమెంట్ సమావేశాల్లో చేసిన ప్రతిపాదనలు స్టాండింగ్ కమిటీ సమావేశాలకు సంబంధించిన అంశాలని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా అనపర్తిలో 9 సంవత్సరాల బాలికపై అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అలాగే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులపై కఠిన చర్యలు తీసుకొని శిక్ష పడేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే రాజమండ్రిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంట్లో ప్రవేశపెట్టినట్లు మరియు రహదారుల అభివృద్ధి నిమిత్తం కేంద్ర రహదారులు మరియు రవాణా శాఖ మంత్రిత్వ శాఖతో చర్చించి ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఫ్లైఓవర్లు మరియు రోడ్లను ఆధునీకరించడానికి అవసరమైన నిధులను త్వరగా అందించేలా చర్చించామని తెలియజేశారు. ఇమిడియట్ గా సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. దాన్ని ఏ రకంగా ముందర తీసుకొచ్చి ముందర వర్కట్టు కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఉండడం జరుగుతుంది. దాంతోపాటు రాజమహేంద్రవరాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీ ఏదైతే నేను నా డ్రీమ్ ఉందో ఇంటర్నేషనల్ సిటీని ఏ రకంగా రూపొందించాలి, ఈ యొక్క రాబోయే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఏదైతే ఎలక్షన్స్ టైంలో ప్రామిస్ చేసి ఉన్నానో ఈ యొక్క కమిటీస్లో ఉండడం వలన రాజమహేంద్రవరాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీ కింద తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా స్మార్ట్ సిటీ నెక్స్ట్ మొన్న హర్దీప్ సింగ్ పూరి గారిని కూడా వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా లెటర్ రావడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ 100 స్మార్ట్ సిటీస్ లాస్ట్ టైం ప్రోగ్రామ్లో ఇచ్చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అమరావతిని కూడా ఒక సిటీ కింద అంటే మన స్టేట్లో 4 స్మార్ట్ సిటీస్ ఇచ్చారు. కాకినాడ, తిరుపతి, విజయవాడ, కాకినాడ, తిరుపతి, అమరావతి, విశాఖపట్నం 4 సిటీస్ ఇవ్వడం జరిగింది. 5వ సిటీ ఈ యొక్క స్కీమ్లో రావడం కష్టమని, ఎందుకంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ 100 సిటీస్నే తీసుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా. సో షిల్లాంగ్ 100 సిటీ కింద వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి ఈ యొక్క స్కీమ్లో కష్టమని వారు ఆన్ రైటింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళి ఆనరబుల్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారి ద్వారా మళ్ళీ అది ముందుకు తీసుకుని వెళ్ళి స్మార్ట్ సిటీని తీసుకురావాలని మళ్ళీ కూడా కోరడం జరుగుతుంది. దాంతోపాటు పార్లమెంట్లో కూడా ఒక వాటర్ ఏరోడ్రమ్ని ఉడాన్ స్కీమ్లో, ఇప్పుడు ఏవియేషన్లో కూడా మెంబర్ కింద ఉన్నాను కాబట్టి ఉడాన్ స్కీమ్లో వాటర్ ఏరోడ్రమ్ని రాజమండ్రి గోదావరి నదిలో ల్యాండ్ చేసి అదేవిధంగా దాన్ని టేక్ ఆఫ్ తీసుకుని విజయవాడ కృష్ణా నదిలో ల్యాండ్ చేస్తే ఏ రకంగా ఉంటుంది. ఆల్రెడీ ఒక ట్రయల్ రన్ గుజరాత్లో జరిగి ఉంది. సో దీన్ని కూడా ఖచ్చితంగా ఉడాన్ స్కీమ్లో ఒక ప్రామినెంట్ ప్లేస్ రాజమండ్రి కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఉన్నాము. మరి ముఖ్యంగా రోడ్స్ దగ్గరికి వచ్చేసరికి నిన్న కూడా చాలా బాధాకరం విచారకరం మోరంపూడి జంక్షన్లో ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది. వెంటనే ఆ ఫోటోగ్రాఫ్స్ ఆ యొక్క ఇవన్నీ కూడా సెక్రటరీ గారికి, వారు కూడా మన తెలుగు ఆయన రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారు, వారు కూడా ఇమీడియట్గా నేను 9 ఏళ్ళ పాప ఏ రకంగా ఆమెని చిత్రవాదన చేసి ఏ రకంగా అయితే ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిందో నిజంగా మాటలు కూడా రావట్లేదు. నేను డాక్టర్ గారితో మాట్లాడితే ఏ రకంగా జరిగింది ఇన్సిడెంట్ అని అన్నది తెలుసుకుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఘటనలు అసలు జరగకూడదు. ముఖ్యమంత్రి గారు కూడా దిశా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని ఆల్రెడీ మొన్న పార్లమెంట్లో కూడా నేను దిశా చట్టం గురించి ఇమీడియట్గా హోమ్ మినిస్టర్ ద్వారా అది క్లియర్ చేసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాలని కూడా, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా పంపించాలని కూడా నేను ప్రస్తావించడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఒక రిఫర్మేషన్స్ తీసుకుని వస్తారు, ఈ యొక్క యాక్ట్స్ స్ట్రింజెంట్ లాస్, ఒక బ్రిటేనియన్ లాస్ లాంటివి తీసుకుని వచ్చినప్పుడే ఎవరికైనా కూడా ఎలాంటి ఘటనలకు పాల్పడాలి అని అంటే వణుకు పుట్టే విధంగా ఇంత స్ట్రింజెంట్ లాస్ తీసుకురావాల్సిన ఆవశ్యకత మన దేశంలో ఉందని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఇలాంటి ఘటనలు పాల్పడినా ఇలాంటి ఘటనలు ఎవరు ఎంకరేజ్ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కూడా ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాల ప్రకారంగా కూడా ఆ ఈ ఒక్క ఘటనకి పాల్పడిన నిందితులందరినీ కూడా అతి కఠినంగా శిక్షించే విధంగా మళ్ళీ భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తూ వారి యొక్క కుటుంబ